ఇదిగో మా వాడు నిన్ను మంచి పటాకి అంటాడు గాని నిజానికి నువ్వు మంచి గిరాకి. దానికి ఇప్పుడు కాలు దోషం పట్టింది, కొత్త గిరాకి తగిలింది. నిజం? నా మీద ఒట్టు. నువ్వు చేసిన ఈ ఉపకారంతో ఎన్నో కుటుంబాలు నిలబడతాయి, ఎందరో అనాథాల బ్రతుకులకు ఆధారం దొరుకుతుంది. మరి అందుకు నాకు బహుమానం. ఏం కావాలో కోరుకో అమ్మా. మరేం పర్వాలేదు, ముక్కు పాలు పిండితే ముక్కు పెరుగుతుంది, ముట్టి పొగరు తగ్గుతుంది. సరే మీ అమ్మ నాలేరి కేరాపా. మరి ఈ పటాకి వ్యాపారం ఎందుకు మొదలుపెట్టా? అది మన హాబీ. అబ్బో, వెళ్లే ప్రతి షాప్ ని డుంకి కొట్టడం, కనిపించే ప్రతి ముఖాన్ని బోల్తా కొట్టించడం మన సరదా. ఇప్పుడు ఆ సరదాలని ఏమనే మాయమై మత్తుగా మారే. ఏ మత్తు? నీ మత్తు. రసపట్టులో ఉన్నాడు గురు. దుప్పటి పట్టులో లేరుగా, వదిలిపెట్టట్లేడు. సమయానికి వచ్చాడు, పానకంలో పుడకలాగా. అయ్యగారేదో ఆరేసుకు పోయి పారేసుకుంటున్నారు. తప్పు తప్పు, పారేసుకున్నవి పోగేసుకుంటున్నారు. ఉప్పు ఉప్పు, ఆరేసుకుంటే నీకేం, పారేసుకుంటే నీకేరా? ఈ బట్టలు బొమ్మలు కొన్ని పిల్లలకి ఇవ్వాలని, వాళ్ళు పువ్వులా నవ్వుతుంటే ఆనందించాలని నేను తొందరపడుతుంటే నీకు తొందర లేదు ఏమీ లేదు. అవునవును, నాకే తొందర లేదు. వచ్చేదాకా ఆలస్యమవుతుందని తొందరపడ్డాను. తీరా వచ్చాక మీ ఇద్దరి పరిస్థితి చూసి ఎందుకు వచ్చారా పానకంలో పడగల? అలా చూడకండి, మీ చూపు అసలు మంచిది కాదు. అది అప్పుడు ఇప్పుడు కాదు అన్నట్టు మర్చిపోయాను. లక్ష్మీరేవి గారు, వీరి పేరు జయ కిరణ్ కృష్ణ, వారి పేరు లక్ష్మి కిరణ్ రామ. అబ్రా, ఇది వరకు తాగి వాగేవాడివి, ఇప్పుడు తాకుండానే వాగుతున్నావు. అవులే, నిజం చెప్తే నిష్ఠరంగా అబ్రా అడిగదంటుంటే భజరంగ బలి. ఏం బాబా, ఏం జరిగింది? పిల్లలు ఏమయ్యారు? ఎవరు మిమ్మల్ని కట్టేశారు? ఎవడో దుర్మార్గం, నలుగురు రౌడీలతో వచ్చి మమ్మల్ని కట్టేసి పిల్లలు ఎత్తుకెళ్లారు బాబు. ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారు? వాళ్ళ నగలు కొట్టేసింది, మీరేనే తెలిసిందట. మీరు ఆ నగలతో వెంటనే క్వారీ దగ్గరికి వెళ్ళాలట, లేకపోతే పిల్లల్ని చంపేస్తారట బాబు. మరి ఓకే. ఏం ద్వారా మాట్లాడుతుండవు, మరి కామె ఖరే కదా. రాళ్ళని డమాలు వినిపిస్తారు కదా. ఏమిటి మీ కుతరా? అయ్యయ్యో, జాగరించక పోరా, మేము కొండల్లో గుండెట్టి డమాలు అనిపించే సర్కార్ పనులుందరా? ఏ రబ్బి, చుట్టంతా దిట్టంగా మందెట్టావు కదా. మీరు కూడా ఏడనే ఉన్నారంటే డమాల్డి మీ డమాల్డి. వాడి ఆనాడు మా ఇంటికి వచ్చింది వాడి, ఈ అగ్గి పుల్లలు కాల్చి పారేసి అలవాటు వాడికే ఉంది. ఏం చేశాడు వాడే నాగరాజు? అంటే ఆ జ్యువెలరీ షాప్ ఓనర్ వాడికే అలవాటుంది. వాడు ఎక్కడుంటాడు, ఏం చేస్తుంటాడు? జాలీ క్లబ్ ఓనర్. ఆనాడు ఈ కన్నపిల్లని పట్టుకుని 50,000 కొట్టేశారే, ఆ క్లబ్ లోనే ఈ రోజు క్యాండిల్ ఫంక్షన్ కూడా ఉంది. ఐ సి, జాలీ క్లబ్ క్యాండిల్ ఫంక్షన్. నానా నీకో డాన్స్ చేస్తానన్నా? తప్పు బాబు, అది పెద్దాళ్ళు చేయాల్సింది. చేస్తానన్న. తప్పమ్మా.
జై జై ఏమంటుంటే గూబ గుయ్ 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 ఏమంటాది గూబ గుయ్ ఏమంటుంటే కళ్ళు కిర్రుమంటాయి దిమ్మ తిరిగిపోవాలి దెబ్బకు దయ్యం బదలాలి జై 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 ఏమంటుంటే గూబ గుయ్ 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 ఏమంటాది గూబ గుయ్ ఏమంటుంటే కళ్ళు కిర్రుమంటాయి దిమ్మ తిరిగిపోవాలి దెబ్బకు దయ్యం బదలాలి జై 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 ఏమంటుంటే గూబా గుయ్ 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 ఏమంటాది అంతకు మించిన చిత్తుల మారి శ్రీకృష్ణుని ఎత్తులు వేసే చాణక్యుణ్ణి అంతకు మించిన చిత్తుల మారి శ్రీకృష్ణుని మనసిచ్చానో దేవదాసుని మనసిచ్చానో దేవదాసుని ఎదురొచ్చారా ఎదురేలేని రామరాజుని దిమ్మ తిరిగిపోవాలి దెబ్బకు దయ్యం బదలాలి జై 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 ఏమంటుంటే గూబా గుయ్ 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 ఏమంటాది పట్టామంటే బుడుం పట్టు మాది పగ పట్టామంటే నాగు పాము పగ మాది పట్టామంటే బుడుం పట్టు మాది పగ పట్టామంటే నాగు పాము పగ మాది పరగెట్టామా కాటు సూటిగా పడుతుంది పాపం చేసిన వాడికి కాలం తీరిపోతుంది జై 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 ఏమంటుంటే గొంప గుయ్ 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 ఏమంటాది కలిపామిద్దరము చేసేదేదో చేతలతోనే చూపిస్తాము చేతులు కలిపామిద్దరము చేసేదేదో చేతలతోనే చూపిస్తాము విడిపోదన్నడు మా అనుబంధము విడిపోదన్నడు మా అనుబంధము కడదాకా మా లక్ష్యం ఏదో సాధిస్తాము దిమ్మ తిరిగిపోవాలి దెబ్బకు దయ్యం బదలాలి జై 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 ఏమంటుంటే గూబ గుయ్ 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 ఏమంటాది గూబ గుయ్ ఏమంటుంటే కళ్ళు గిర్రుమంటాయి దిమ్మ తిరిగిపోవాలి దెబ్బకు దయ్యం బదలాలి జై 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 ఏమంటుంటే గూబ గుయ్ 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 ఏమంటాది ఎరా నాగరాజు కన్న కొడుకు భుజాల మీద ఆధారపడి ఉన్న నీ బ్రతుకు ఈ క్షణంలో ఎలా ఉందిరా నరకానికి ఎప్పుడు పోదామా అని ఎదురు చూస్తోంది కదరా రక్షించండి దయచేసి మమ్మల్ని వదిలేయండి అన్నం పుణ్యం వరకని నా కన్న తల్లి ఇదే మాటంటే ఏం చేశారా మీరు ఒక పసివాడు తన అమ్మ బరువును పళ్ళ బిగువున భరించి ఆవేదనతో ఆక్రందిస్తున్నప్పుడు ఏమన్నారా మీరు నా బాబుని చంపొద్దు ప్లీజ్ సరే ఒక్క షర్తు మీద నీ బిడ్డను వదులుతాం మిగిలిన ఆ ఇద్దరి అడ్రస్సులు నువ్వు చెప్పాలి నాకొక్కడిదే తెలుసు అబద్ధం లేదు నేను చెప్పేది నిజం
మాలో ఒక అడ్రస్ మరొక్కరికే తెలుసు, వాడికి ఇంకోటి తెలుసు. మేము అందరం ఒకేసారి పట్టుబడకుండా ఈ ఏర్పాటు చేసుకున్నాం. ఏడు సార్ వ్యధ ఏర్పాటు మీరును. నీకు తెలిసిన వాడి అడ్రస్ చెప్పాడారా? చెప్తాను. చెప్పు. వాడు వాడు జైల్లో ఉన్నాడు. వాడి పేరు? వాడి పేరు ఏమిటి? హత్యల ఆడుబడ్డ బంగ్లాలోన ఎవరు చేశారు? రామకృష్ణుడు. మీరెవరు? హలో 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 హలో. కన్ను గీటి నవ్వుతోటి కళ్ళ